మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. 2 రోజుల క్రితం అనంతమణి ప్రీ వెడ్డింగ్ వేడుకల కోసం గుజరాత్ వెళ్లిన రామ్ చరణ్ హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ లో తిరిగి జాయిన్ కాబోతున్నారు. తాజా అప్డేట్ ప్రకారం రామ్ చరణ్ మార్చి 15 నుంచి ప్రారంభమయ్యే తదుపరి షూటింగ్ షెడ్యూల్లో జాయిన్ అవుతున్నారు. ఇందుకోసం ఆయన వైజాగ్ కి రానున్నారు. రామ్ చరణ్ తో పాటు నవీన్ చంద్ర సహా మిగిలిన నటీనటులు కూడా ఈ షెడ్యూల్లో భాగం కానున్నారు. గేమ్ చేంజర్ లో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ కి జోడీగా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అవమానించారంటూ మరోవైపు సోషల్ మీడియాలో రామ్ చరణ్ 2 రోజులుగా ట్రెండింగ్ లో ఉన్నారు. అంబానీ ఈవెంట్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఖాన్ త్రయంతో కలిసి చరణ్ స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ పాటకి డాన్స్ చేయడానికి రామ్ చరణ్ ని షారుఖ్ ఖాన్ స్టేజ్ మీదకి ఆహ్వానించిన విధానం పెద్ద దుమారం రేపింది. ఇడ్లీ వడ సాంబార్ రామ్ చరణ్ ఎక్కడ అంటూ షారుఖ్ పిలిచిన వీడియో బయటికి రావడంతో చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్ బాద్షా అని పిలిచే షారుఖ్ కి కనీస సంస్కారం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. తోటి యాక్టర్ కి గౌరవం ఇవ్వలేని వ్యక్తి సూపర్ స్టార్ అవుతారా అంటూ ఏకిపారేస్తున్నారు. సౌత్ ఇండియాపై బాలీవుడ్ కి ఎప్పుడూ చిన్న చూపేనని ఈ ఘటనతో ఇది మరోసారి నిరూపణ అయిందంటూ తిడుతున్నారు. అయితే షారుఖ్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చరణ్ అంటే షారుఖ్ కి చాలా ఇష్టమని, కావాలంటే ఈ వీడియోలు చూడండి అంటూ పాత వీడియోలు కొన్ని పోస్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ లో తనకిష్టమైన యాక్టర్ చరణ్ అంటూ షారుఖ్ చెప్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ షారుఖ్ వేసిన ఆ ఒక్క డైలాగ్ తో తెలుగు ఆడియన్స్ చేతిలో ట్రోలింగ్ కి గురవుతున్నారు.